తరాలి. ఎన్ని వచ్చినాయి గొర్రెలు నీకు యూనిట్? ఒక యూనిట్ కి ఎన్ని పిల్లలు? తను 21 ఇచ్చింది. 21 ఇచ్చినా ఉన్నాయా? అవి కాపాడినావా? ఉన్నాయి. అవి ఇట్లకు రోగాలు వస్తే డాక్టర్లు సక్కగా చూస్తలేరు అది అని అంటారు, అది నిజమేనా? అంటే మా దగ్గర కంటే మేము ఫోన్ చేసి వస్తుండు. అంటే కొన్ని జిల్లాలలో ఉన్నది ఆ ప్రాబ్లం, అందుకంటే డాక్టర్లు అందుబాటులో లేరు అని. మెడికల్ షాప్ లో తెచ్చుకుంటాం. కేసీఆర్ గొర్రెలు అట్లా ఇచ్చుడు మంచిదేనా లేకపోతే లాభం లేదా? అంటే ఇప్పుడు యాదవులకు బర్రెలు, మీకు గొర్రెలు, గంగపుత్రులకు చేపలు వేస్తారు కదా, అది కుల వృత్తులను అట్లా ఉండమనేనా లేకపోతే ఇంకా మంచి అభివృద్ధి చేసినట్ట? ఏదైనా కానీ మనం కాపాడుకుని తిరే. అంటే ఇవ్వకపోతే బాగుండా, ఇచ్చే బాగుందా? ఇస్తే లాభమే కదా అది కూడా. అట్టిగా 70% ఫ్రీ అయినాయి మనకి వచ్చేటి. అంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఇట్లా రైతుల కోసం కానీ లేకపోతే కుల వృత్తుల కోసం కానీ ఆలోచించినాయా? ఇప్పుడు అంటే ఉన్నాయి, ఇప్పుడు ఇస్తా ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఊర్లో వీరాపూర్లో రోడ్లు, నీళ్లు, డ్రైనేజ్, కరెంట్ అన్ని మంచిగా ఉన్నాయా? కరెంట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు వీరాపూర్కి ఎప్పుడన్నా ఎమ్మెల్యే సాప్ వచ్చిండా సంజయ్ కుమార్? ఆయన అడిగిరు అన్నాడు ఈ సమస్యలు ఉన్నాయి అన్న ఇవి చెప్పి చెప్పేంత మనకు తీరని లేదు. వాళ్ళు వాళ్ళు అడిగిండు, వాళ్ళు ఉప సర్పంచ్ సర్పంచ్ వాళ్ళకు తెలుసు.